హాయ్, దిస్ ఈజ్ రవి తుంగల. యువకాలం సూపర్ సక్సెస్ అయింది, మరి దాన్ని జనాలు మర్చిపోయేలా చేయాలంటే దానికోసం వీరుడు కావాలి. అలాంటి వీరుడు మంత్రాన్ని వైసీపీ కనిపెట్టింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ గారు మనతో ఉన్నారు. ఆయన నుండి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, యువకాలం సక్సెస్ని జనాల్లోంచి తీసేయడానికి వైసీపీ ఆడిన ప్లాన్లో ఏంటి సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? ఒకటేంటంటే, యువకాలం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం కింద తెలుగుదేశం పార్టీ తీసుకుంది. దానికి ముగింపు సభ లేదంటే విజయోత్సవ సభ, దాన్ని విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో ఉన్నటువంటి పోలేపల్లి వద్ద పెట్టారు. దానికి ఎస్టిమేషన్ ఎంత వేశారో ఆ ఎస్టిమేషన్ అంతా వచ్చారు, ఎస్టిమేషన్ కూడా మించి వచ్చేవాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడిపించకుండా అడ్డుకున్నారు, అలాగే ఆటోలు తిరగకుండా చేశారు, అలాగే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఆంక్షలు పెట్టడం జరిగింది. సో ఇన్ని ఆంక్షలు నడుము కూడా అక్కడ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదంటే అభిమానులు, జనసేనకు సంబంధించిన జన సైనికులు హాజరయ్యారు. సక్సెస్ అయినట్టు ఆ సభను చూస్తే కనుక అర్థమవుతుంది. సో దీని మీద రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఒక నివేదిక జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. ఆయన బర్త్డే సందర్భంగా యువకాలం సక్సెస్కు సంబంధించినటువంటి ఒక రిపోర్టు ఇంటెలిజెన్స్ ఇవ్వడంతో ఆయన ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి దానికి విరుగుడు ఏంటి అనేటువంటిది ఒక ఆలోచన సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారని చెప్పి తాడేపల్లి వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. వాస్తవంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ చేసింది. అది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 దాకా పెట్టారు, ఒక 40 డేస్ పెట్టారు. సో దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఓకే సార్, దాన్ని ఎందుకు పోస్ట్ పోన్ చేశారు? జనవరి 26 నుంచి పెట్టుకున్నారు. డిసెంబర్ 15 నుంచి యాక్చువల్గా స్టార్ట్ కావాలి, డిసెంబర్ 26కి మార్చుకున్నారు. డిసెంబర్ 26 నుంచి ఆడుదాం ఆంధ్ర జనవరి ఫిబ్రవరి 15 దాకా పెడుతున్నారు, ఒక 45 డేస్ అలా. సో అంటే ఒక 10 డేస్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. దాని వెనక కారణం ఏంటి అని అంటే, యువకాలం సక్సెస్ అయింది, సక్సెస్ కావడానికి కారణం ఏంటి? యూత్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అనేది వాళ్ళ ఇన్ఫర్మేషన్. అందుకే తొలి రోజుల్లో లోకేష్ పాదయాత్రను పెద్ద నాన్ సీరియస్ గా తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఫాలోయింగ్ చూసి, ఆయనకు వస్తున్నటువంటి ఫాలోయింగ్ చూసి కొంచెం హడావుడి చేయడం మొదలు పెట్టారు, ఎదురుదాడి చేయడం మొదలు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు. చివరికి ఏమైంది, ఆయన యువకాలకు సంబంధించినటువంటి పాదయాత్ర మీద రాళ్ళు వేయడానికి సిద్ధపడ్డారు, కోడిగుడ్లు వేయడానికి సిద్ధపడ్డారు, టమాటాలు వేయడానికి సిద్ధపడ్డారు. అసలు యువకాలన్నీ ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తూ కొన్ని జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని ఆంక్షలు పెట్టి జీవో నెంబర్ 1 తీసుకొచ్చి కొంచెం ఆపేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈ ప్రయత్నం చేస్తున్నారని అంటే ఖచ్చితంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు బేస్ చేసుకుని వాళ్ళు ఎక్కడికక్కడ దీన్ని నాన్ సీరియస్గా చేయాలి, దీన్ని సీరియస్గా చేయకుండా ఆపేయాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినట్టు మనకు ఈ వాళ్ళ యొక్క ప్రయత్నాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి. రెండు ఏంటంటే, యువకాలానికి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రిమాండ్కి వెళ్ళిన తర్వాత కొంత బ్రేక్ పడింది. బ్రేక్ పడిన తర్వాత ఇప్పుడు యువకాలానికి సంబంధించి వాస్తవంగా వాళ్ళు డిజైన్ చేసుకున్న ప్రకారం 400 రోజులు 4000 కిలోమీటర్లు, కానీ ఇప్పుడు 300 సంథింగ్ 3000 కిలోమీటర్లు నడిచారు ఆయన. సో 300 రోజులు పైగా నడిచారు, 3000 కిలోమీటర్లు నడిచారు. సో నడిచి వైజాగ్లో దాన్ని ముగించారు, పాదయాత్రను ముగించారు. విజయనగరంలో విజయోత్సవ సభను పెట్టారు, దానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అయితే అక్కడ వచ్చినటువంటి జనం కానీ లేదంటే ఆ స్పీచెస్ కానీ అన్నీ ఆటోమేటిక్గా రాష్ట్ర ఇంటెలిజెన్స్ అందిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏదున్నా కానీ అందిస్తుంది. సరే, అక్కడ అందిస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఎక్కువగా యూత్ వచ్చారు అక్కడికి, 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ 35 ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేది వాళ్ళ రిపోర్టు. సో కాబట్టి ఇప్పుడు యూత్ని అట్రాక్ట్ చేయాలి, యూత్ జారిపోతుంది. ఒకవైపు ఏమో యూత్ ఓట్ బ్యాంక్ని పవన్ కళ్యాణ్ కొంతవరకు ఓన్ చేసుకుంటున్నాడు, అట్ ద సేమ్ టైం యువకాలం మరికొంత ఓన్ చేసుకుంటుంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో దాదాపు 60 నుంచి 70 లక్షల మంది దాకా యూత్ ఓటర్స్ కీలకంగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్టు. సో కాబట్టి ఆ యూత్ని తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆడుదాం ఆంధ్ర అన్నట్టు ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళు లేనటువంటి ప్రోగ్రామ్ ఆడుదాం ఆంధ్ర అనేది ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, కేవలం యువగాళం కారణంగానే, యువగాళం సక్సెస్ కారణంగానే యూత్ అంతా జనసేన తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళారు అని చెప్పి వాళ్ళు యూత్ని తమ వైపు తిప్పుకునేదానికి విరుగుడుగా ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అది డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కాబోతుంది.
ఫిబ్రవరి దాకా జనవరి 26 ఫిబ్రవరి అనుకుంటాను, ఫిబ్రవరి 15 దాకా ఏం జరగబోతుంది అది. సో అంటే పండుగ సీజన్ అందరూ వస్తారు. అవును, ప్లస్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ కూడా రాబోతుంది, ఎన్నికల నోటిఫికేషన్. సో ఈలోపు ఏంటంటే వాలంటీర్లకి ఒక టార్గెట్ ఇచ్చి ఆడుదాం ఆంధ్రలో ఖచ్చితంగా 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళందరూ కూడా, 18 కూడా కాదు 15 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేయాలని చెప్పి ఒక యాప్ క్రియేట్ చేశారు. ఒక యాప్ క్రియేట్ చేసి దాంట్లో రిజిస్టర్ చేయాలని చెప్పి ఒక నిబంధన పెడితే వాలంటీర్లు ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యూన్సీకి దాదాపు 100,000 మందికి పైగా యూత్ అక్కడ హాజరయ్యేలా మొత్తం కలిపి ఆడేవాళ్ళు కానీ ఆటను చూడటానికి కానీ వచ్చే వాళ్ళు 300,000 మంది ఉండాలి, వాళ్ళ డేటా అంతా వీళ్ళ దగ్గర ఉండాలని ఒక టార్గెట్ పెట్టారు వాలంటీర్లకి. సో వాలంటీర్లు ఒక యాప్ క్రియేట్ చేసి దాన్ని ఆల్రెడీ వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. సో కాబట్టి యూత్ని 35 ఇయర్స్ 18 to 35 ఇయర్స్ యూత్ని తమ వైపు లాపుకునేటువంటి ప్రయత్నాన్ని భాగంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తయారు చేసి ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తున్నారు. ప్లస్ సోషల్ మీడియాలో ఆ మొత్తం ఈవెంట్ని హైలైట్ చేసేలా ప్రశాంత్ కిషోర్ టీంకి అప్పచెప్పారు. ఆ ప్రశాంత్ కిషోర్ టీంకి అప్పచెప్పడానికి ప్రభుత్వ సొమ్మునే వాళ్ళకి ఇవ్వడం జరిగింది 45 కోట్ల దాకా. ఆ 45 కోట్లు కూడా చెన్నైకి సంబంధించిన ఒక కంపెనీ తర్వాత టెండర్ వేయించి బినామీగా ఈ ప్రశాంత్ కిషోర్ టీంని పెట్టి ఆ మొత్తం వ్యవహారం నడుపుతున్నారు అనేది ఇప్పుడు విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే సొంత ప్రచారానికి ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెడుతూ యువకులకు వచ్చినటువంటి క్రేజ్ని, యూత్లో ఉన్నటువంటి క్రేజ్ని తమ వైపు తిప్పుకునేదానికి ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక విరుగుడు మంత్రాన్ని కనుక్కున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సర్వత్రా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఓకే, సో అది 26 నుంచి జరగబోతుంది. అది దానికి స్టార్ క్యాంపెయినర్స్గా రోజా, ఇటు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వీళ్ళిద్దరిని పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఆ మొత్తం ప్రోగ్రామ్ క్లిక్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు మొత్తం డిజైన్ చేశారు. ఇదంతా కేవలం యువగళంకి వచ్చినటువంటి క్రేజ్, యువగళం సందర్భంగా యూత్ అంతా అట్రాక్ట్ అయ్యారు కాబట్టి దానికి విరుగుడుగా మాత్రమే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్ మరి ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమంలాగా తయారవుతుందా, కోట్లో వేసే అవకాశం ఉంది ఎవరైనా అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.